ఫరిసేయులు పొడి చేసిస్తున్న పురుగుల్ని చంపడానికి పురుగు మందు వాడుతున్నావు, పైగా గోడల మీద రాతో జీవహింస పాపమని. ఏ పురుగులు జీవులు కాదా? మరి వాటిని చంపడం జీవహింస కాదా? వాటిని చంపకపోతే నీ తిండి అది తినేస్తుంది. నువ్వు గడ్డి తిని బ్రతకాలి. నువ్వు గడ్డి తినే మనిషివి కాదు గనక, గడ్డికి పుట్టే గింజలు తినేవాడివే గనక, నీ గింజలు అది తినేస్తుంది గనక ఆ దాన్ని చంపేయాలనుకున్నావు. పైగా జీవహింస పాపం అంటావు. నీ మాటలో ఎంత అబద్ధం ఉంది. ఈ లోకంలో జీవహింస అంటే హింసించి చంపడం వేరు, చంపటం వేరు. ఒక జీవిని హింసించి చంపకండి. ఉదాహరణకి కోడిని మెడ కోసి చంపేయండి, ఇలా మెడపెట్టి చంపకండి అన్నాడు, గొంతు పిసికి చంపకండి అన్నాడు. కోళ్ళు చూసారా, బైకులకి కాళ్ళు పైకి తలకి కిందకేసుకుని వెళ్ళిపోతుంటారు పారం కోళ్ళు. దీన్ని ఎవరో చూసింది జీవహింస అంటో, కాళ్ళు తిరగేసి పెడితే ఎంత హింస పడతాయో తెలుసండి, ఎంత బాధపడతాయో తెలుసు. కాళ్ళు కింద కట్టి వెళ్ళిపోతుంటారు. కోడికైనా మనకైనా కాళ్ళు పైకెట్టి కింద కడితే తల కిందగానే కనబడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అంతా మెదడు మీద పడిపోతుంది. కళ్ళు జిమ్మెక్కిపోతూ ఉంటాయి, ఏమీ కనపడదు, బైర్లు గమ్మేస్తూ ఉంటాయి. ఎంత బాగా కాళ్ళు కిందగిపోతారు. మరి జీవహింస పాపంలో వాళ్ళు ఏమైపోతారో తెలియదు. ఎవరు ఆ గేదెల్ని ఈ గోకవరము లేకపోతే ఎక్కడి నుంచో కొనుక్కుని ఆ టాటా ఏసీ మీద పట్టుకెళ్తుంటారు. అది పడిపోకుండా దాన్ని ఇష్టం వచ్చినట్టు మెడ పైకేసి తోడేసి గట్టిగా కట్టేస్తారు. ఎంతసేపు మాత్రం తన కండరాలను నరాలను వెన్ను కోసం అలా పెట్టుకుని ఉండగలదు చెప్పండి ఒక జీవి? దాన్ని ఎవరో జీవహింస అనడం లేదు. మీరు గమనించండి ప్రిమిర దేని వల్ల, ఈ లోకంలో అదే జీవహింస అనుకుంటే క్రీస్తు కోసం బ్రతికిన వారిని పశువుల్లా మృగాలను కొట్టి చంపినట్టు ఈ రోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు క్రీస్తు సువార్త ప్రకటిస్తున్న నడి రోడ్డు మీద కొట్టి చంపేస్తుంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారి నాయకులకి ఇది జీవహింస అనిపించడం లేదు? ఏ జీవుల కంటే, ఎద్దు కంటే, ఆవు కంటే మనుడు హీనుడా? పక్షి కంటే హీనుడా? మీరు గమనించండి, పక్షి కంటే విలువైన వాడు, జంతు కంటే విలువైన వాడు, ఆవు కంటే విలువైన వాడు. విలువైన మానవుని మాత్రం కొట్టి చంపేస్తాడంట, ఆవును మాత్రమే బతికించుకుంటాడట. రేపొద్దున నీకు ఆకలిగా ఉంటే ఆవు వేస్తుంది నీకు ఆహారం. వస్త్రం లేకుండా ఉంటే ఆవచ్చు కప్పుతుంది నీకు దుప్పటే. రోగిగా ఉంటే ఆవచ్చు చేస్తుంది నీకు సహాయం. దప్పుగా ఉంటే కథ నిలుస్తుందా? మరి బతికించుకో ఆవుల్ని, గేదెల్ని, మేకల్ని బతికించుకో. ఈ లోకంలో ప్రతిదీ ఏదైనా బతుకుతుందంటే మానవుడి కోసమే బతుకుతుంది, మనిషి కోసం మాత్రమే బతుకుతుంది.